రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జనవరి 24, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము మీకా గ్రంథము 6:8-9 మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ప్రియులారా, మనకు ఏది ఉత్తమమైనదో మన దేవుడు దానిని తెలియజేసి ఉన్నాడు. అది ఎలాగంటే, మనము 3 విషయాలను కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. అవేమనగా, మొదటిగా మనము అన్ని విషయాలలోనూ న్యాయముగా నడుచుకోవాలి. ఇతరుల పట్ల వారు చిన్నవారైనా పెద్దవారైనా, మనకంటే ధనవంతులైనా లేక దరిద్రులైనా సరే, ఎవరి పట్లైనా సరే మనము న్యాయముగానే నడుచుకోవాలి. అన్యాయంగా ఎవరి సొత్తును మనము ఆశించకూడదు. అది దేవుడు ఎంతో ఇష్టపడే గుణము. అలాగే రెండవదిగా, కనికరమును ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు. అందరి ఎడల మనము కనికరమును, జాలిని, దయను చూపించాలి. ఎలాగంటే, మనకు కీడు చేసిన వారినైనా సరే వారు కష్టాలలో ఉన్నప్పుడు మనకు చేతనైనంత సాయం చేయాలే తప్పించి, నాకు ఇలాగ చేశాడు కాబట్టి వీడికి ఇలాగ అయ్యింది అని మరలా మనము దూషించకూడదు. కనికరం గల హృదయము మనకు కలిగి ఉండాలి. ఉదాహరణకు, మన శత్రువైనా సరే అక్కడ రోడ్డుపైన యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ పడి ఉన్నట్లయితే, మంచి సమరయుడు వృత్తాంతం ప్రకారము మనము ఆ యొక్క శత్రువునైనా సరే ముందు మనిషి కాబట్టి జాలి కలిగి, కనికరం కలిగి అతనికి సహాయము చేయాలి. ఈ రీతిగా మనము కనికరమును కలిగి అందరి ఎడలా ఉండాలి. దేవుడు అప్పుడు మన మీద కూడా తన యొక్క కనికరాన్ని చూపిస్తాడు. ఇక మూడవదిగా, దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. దీన మనస్సు అంటే గర్వము లేకుండా మనం ప్రవర్తించాలి. ఏదైనా దేవుడు మనకు ఘనతను ఇచ్చినప్పుడు కేవలం మన సామర్థ్యం వల్లే ఇది అయింది, నా అంతటి వాడు లేడు, నాకు తప్ప ఇది ఎవరికీ చేత కాదు అనేటువంటి మనస్తత్వం మన వద్ద ఉండకూడదు. అది గర్వ హృదయం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుడు చదివిచ్చాడు కదా. కాబట్టి దీన మనస్సు కలిగి మనము దేవుని ఎదుట ప్రవర్తించాలి. మరి 3 లక్షణాలు గనక మనము కలిగి జీవించినట్లయితే మనము ఈ లోకంలోనే ఉత్తమమైన వారిముగా కనపరచబడతాము. ప్రియులారా, కాబట్టి ఇలాంటి ఉత్తమమైన జీవితము మనము జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.